విశాఖపట్నం రాజధానిగా అఫీషియల్ గా డిక్లేర్ అయింది. చంద్రబాబు నాయుడు గారికి నచ్చినా మీరు గెజెట్ కూడా గెజెట్ సార్ అయిపోయింది సార్ అయిపోయింది డిక్లేర్ అయిపోయింది గెజెట్ ఇచ్చేసి రాజధాని విశాఖ ఒక రాజధాని కర్నూలు ఒక రాజధాని మూడు ప్రాంతాలు మూడు రాజధానులు ఇప్పుడు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు రాజధానులు ఎన్ని అని అంటే మూడు రాజధానులు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. కాకపోతే అక్కడ ఇంకా ఫంక్షనింగ్ స్టార్ట్ కావాలంటే అక్కడ ఇప్పుడు హైకోర్టు ఇంకా కర్నూలుకి వెళ్ళాం బట్ కర్నూలు ఈ రోజు న్యాయ రాజధాని. అదే విధంగా ఈరోజు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధాని అయిపోయింది కానీ సెక్రటేరియట్ కానీ లేదంటే ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని ఏదైతే అక్కడికి వెళ్ళాలో రాజభవన్ ఇవన్నీ వెళ్ళాల. సో రాజధాని అనేది ఆల్రెడీ డిక్లేర్ అయింది. రెండోది మీరు అన్నట్టుగా అక్కడ పనులు ఏదో జరుగుతున్నాయండి, ఎస్ అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు జరగకూడదు అంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే అభివృద్ధి ఆగిపోవాలా? విశాఖపట్నానికి సంబంధించి 15 నెలల కాలంలో 1300 కోట్ల రూపాయలు విశాఖపట్నం అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసింది. దానికి సంబంధించినటువంటి వర్తులు జరుగుతూ ఉన్నాయి. దాని రేపొద్దున కార్యాలయాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకుంటారు. అంటే స్టేటస్ కో ఉంది కోర్టులో, ఇప్పుడు మళ్ళీ రాజధాని ఎలా మొదలు పెడతారు? నేను చెప్పిన రాజధాని పనులు అంటారు, అభివృద్ధి పనులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు జరిగినప్పుడు ఆ బిల్డింగ్ రేపొద్దున ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు మేము ఒకటే చెప్పాం, మేము ఉన్నదాన్ని అవి ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో అక్కడ వాటిని ఉపయోగించుకుంటూ మెల్లిమెల్లిగా పెంచుకుంటూ పోతాం అని చెప్పాను తప్ప మేము చంద్రబాబు నాయుడు గారు లాగా ఇక్కడ 100 కోట్లు పెట్టాం కాబట్టి మూడు రాజధానికి 300 కోట్లు పెడతామని మేము ఎప్పుడు చెప్పలేదు. ఆ విధంగా చెప్పడానికి కూడా డబ్బులు లేవు, మేము విధంగా చెప్పి మోసం చేసేవాళ్ళం కాదు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉన్న ఫెసిలిటీస్ ని వాడుకుంటూ ఆ ఉన్నటువంటి బిల్డింగ్లని వాడుకుంటూ ఇంకేదన్నా అవసరమైన ఒక 4-5 కట్టుకొని మెట్రో ఒకటేసి ఇంకా విశాఖపట్నానికి పరిశ్రమలు తీసుకొని వచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఆల్రెడీ ఒక పెద్ద నగరంగా విశాఖపట్నం ఉంది కాబట్టి దానికి ఎగ్జిక్యూటివ్ హోదా ఒక రాజధాని హోదా కానీ దానికి కూడా విశాఖపట్నానికి కల్పిస్తే ముంబై కంటే దీటుగా విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఆ దిశగా మేము ముందుకెళ్ళాం. దాంట్లో తప్ప ఎక్కడైంది అని చెప్పి ఇక్కడ కోర్టులో స్టేటస్ కోవద్దు కాబట్టి విశాఖపట్నంలో ఎక్కడా కూడా ఏమి చిన్న పనులు కూడా జరగకూడదు అంటే రాజధానికి సంబంధించిన పనులే ఉంటాయి. మనం ఉన్న బిల్డింగ్లు వాడుకుంటాం రేపు రాజధానిలో ఏ కార్యాలయాలకు ఎలా వాడుకోవాలో వాడుకుంటాం తప్ప ప్రత్యేకంగా రాజధాని అని చెప్పి దీనికి కొత్త కొత్త ఏం కట్టయితే పనే ఉండదు, ఉన్నదే వాడుకుంటా ఉంటారు. సో అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగకూడదు. మీరు ఆల్రెడీ డబ్బులు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అవి కూడా విశాఖపట్నంలో ఏమి చిన్న పని కూడా జరగకూడదు ఆపేయిందనంటే ఇది దుర్మార్గంగా ఇంకేమైంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.